ఓకే హ్యాందర్ కి ఫైనల్ గా రాన్ అయితే కంప్లీట్ అయిపోయింది ఈ రోజు జరిగిన రా చాలా అంటే చాలా కిరాక్ ఉంది ఈ రోజు రాలో మన సేత్ ఫ్రీకి రాలిన్స్ రిటర్న్ చేసినారు అండ్ అంతేకాకుండా డ్రూ మ్యాగేటర్ అండ్ సీఎం పంక్ మధ్య ఒక సాలిడ్ సెగ్మెంట్ అయితే జరిగింది అండ్ అంతేకాకుండా ఫైనల్ మన జైన్ ఛాలెంజ్ ని గుంతలు యాక్సెప్ట్ చేయడం అయితే జరిగింది ఈ రోజు రాలో ఏమేమి జరిగినాయో అన్ని ఈ వీడియోలో మాట్లాడదాం వీడియో చాలా అంటే చాలా బాగుంటుంది లాస్ట్ వరకు వీడియోని కంపల్సరీ చూడండి ఈ రోజు రా స్టార్టింగ్ లోనే మనకి న్యూ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ ఉసోన్ అయితే రింగ్ లోకి వస్తారనమాట అండ్ మన జేవుసో బ్యాక్ స్టేజ్ నుండి నడుచుకుంటూ రావడానికి చూపిస్తారు అండ్ జే ఉత్సో వల్ల కొడుకు కూడా ఈ రోజు రాలో అయితే వస్తారనమాట మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి మన బ్యాక్ స్టేజ్ జే ఉసో అండ్ జే ఉత్సో వల్ల కొడుకు అయితే ఉన్నారనమాట అండ్ దాని తర్వాత మన జే ఉత్సవ్ రింగ్ లోకైతే వస్తారు ఫ్యాన్స్ మధ్యలో నడుచుకుంటూ సో ఫ్యాన్స్ తో ఫొటోస్ కూడా దిగుతారనమాట జేవుసో ఫైనల్ గా సో రింగ్ లోకి వస్తారు సో రింగ్ లోకి వచ్చి మీ న్యూ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ మెయిన్ ఎవెంట్ జేవు సో ఈ రింగ్ లో నిల్చున్నాడు మీ మధ్యలో అని మన జేవుసో చెప్తారు అండ్ అప్పుడు ఫ్యాన్స్ చాలా సపోర్ట్ చేస్తారు మన జేవుసోకి అండ్ యూ డిజర్వ్ ఇట్ అని మన ఫ్యాన్స్ జేవుసోకి అంటారు అనమాట అండ్ దాని తర్వాత మన జేవుసో చాలా అండ్ చాలా ఎమోషనల్ అయిపోతారు అండ్ అక్కడ ఉన్న ఫ్యాన్స్ కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి మన జేవుసో ఫ్యామిలీ మెంబర్స్ కి చాలా అని చాలా థ్యాంక్స్ చెప్తారు ఆయన దాని తర్వాత మన జేవుసో ఒక స్టోరీ అయితే చెప్తారనమాట వాళ్ళ అమ్మ గురించి మాట్లాడతారు మన జేవుసో వాళ్ళ అమ్మనంట జేవుసో కి ఎప్పుడు చెప్పేదంట అసలు నీకేం కావాలో నువ్వేం అవ్వాలనుకుంటున్నావో దానికోసం వెళ్ళు దానికోసం ఫైర్ జే నువ్వు దాన్ని సంపాదించు అని మన జేవుసో వాళ్ళ అమ్మ చెప్పేదంట ఆయన ఫైనల్లీ మన జేవుసో అది చేసినానని వాళ్ళ అమ్మకైతే చెప్పడం అయితే జరుగుతుంది సో మన జేవుసో ఆ న్యూ ఇంటర్ కాంటనెంటల్ ఛాంపియన్షిప్ ని విన్ అయినానని మన జేవుసో వాళ్ళ అమ్మకైతే చెప్తారనమాట అండ్ దాని తర్వాత వెంటనే అక్కడ బ్రాన్ బ్రేకర్ అయితే వస్తారు సో బ్రాండ్ బ్రేకర్ రింగ్ లోకి అయితే వస్తారు బ్రాన్ బ్రేకర్ ఏమంటారు అంటే చూడు జేవుసో ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చింది నీ సెలబ్రేషన్స్ ని స్పాయిల్ చేయడానికి కాదు నీ పైన అటాక్ చేయడానికి కాదు నేను ఇక్కడికి వచ్చింది ఎందుకంటే నీకు రెస్పెక్ట్ ఇవ్వడానికి అండ్ నేను ఇంతకు ముందే చెప్పినాను ఆ ఛాంపియన్షిప్ అనేది ఒక డిజర్వ్ సూపర్ స్టార్ దగ్గర ఉండాలి ఒక రైట్ పర్సన్ దగ్గర ఉండాలని అండ్ ఇప్పుడు ఆ ఛాంపియన్షిప్ ఒక రైట్ పర్సన్ దగ్గర ఉందని నేను అనుకుంటున్నాను సో నేను ఛాంపియన్షిప్ ని లాస్ అయినాను అండ్ దానికి డిజర్వ్ అయ్యే సూపర్ వి నువ్వు జేవుసో సో నేను నీకు రెస్పెక్ట్ చేస్తా అని మన బ్రాన్ బ్రేకర్ అయితే చెప్తారనమాట అండ్ అంతేకాదు బ్రాన్ బ్రేకర్ మన జేవుసోకి షేక్ హ్యాండ్ ఇస్తారు అండ్ జేవుసో కూడా చేయగలుపుతారు అండ్ అక్కడ నుండి బ్రాన్ బ్రేకర్ వెళ్ళిపోదా అని చూస్తారు బట్ అప్పుడే మన జేవుసో ఆపేస్తారనమాట అండ్ చూడు బ్రాన్ బ్రేకర్ ఈ సిట్ లో ఉన్న ఫ్యాన్స్ అందరూ నీకు కూడా సపోర్ట్ చేస్తారని ఒక టైప్ లో జేవుసో బ్రాన్ బ్రేకర్ కి అంటారు డాగ్ ఇండియానా యూస్ అని అంటారు అనమాట జేవుసో ఇప్పుడు యూస్ అనే వర్డ్ మన జేవుసోది అండ్ డాగ్ అనే వర్డ్ బ్రాన్ బ్రేకర్ది అండ్ ఇండియానా అనే వర్డ్ అక్కడ ఉన్న ప్లేస్ ఈ రోజు రా అయితే ఎక్కడ జరిగిందో ఆ సిటీ నేమ్ అన్నమాట ఇండియానా అనేది సో ఈ టైప్ లో మన జేవుసో అంటారు అండ్ దాని తర్వాత అక్కడ నుండి బ్రాన్ బ్రేకర్ వెళ్ళిపోతారు అండ్ నెక్స్ట్ మనకి గ్రేవియర్ వుడ్స్ వర్సెస్ రీమిస్టర్ మధ్య ఒక సింగిల్స్ మ్యాచ్ అయితే జరిగింది సో ఈ మ్యాచ్ లో మనకి అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ అయితే జరిగింది అది ఏంటంటే మన రేమిస్టిరియో మాస్క్ అనేది ఊడిపోతుంది సో మ్యాచ్ మధ్యలో రేమిస్టిరియో మాస్క్ ఊడిపోతుంది దాన్ని జేవియర్ వూడ్స్ ఒక టైప్ లో తీసేస్తారు సో దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని ఈ మ్యాచ్ లో జేవియర్ వూడ్స్ అయితే విన్ అవుతారనమాట సో దాని తర్వాత రేమిస్టిరియో చాలా చాలా షాక్ అయిపోతారు అండ్ ఆ మాస్క్ ఎప్పుడు కూడా మనం రేమిస్టిరియో తీయరు అలాంటిది ఆ మాస్క్ ఒకేసారి ఊడిపోవడంతో మన రే మిస్టర్ కొంచెం షాక్ అయినారు అండ్ దాని వల్లనే ఈ మ్యాచ్ లో లాస్ అయితే అయినారు అండ్ నెక్స్ట్ మనకి బ్యాక్ స్టేజ్ లో మెంబర్స్ కనిపిస్తారు మన డామినిక్ మిస్టర్ ఫోన్ లో మాట్లాడుతూ ఉంటారు అనమాట ఫిన్ బ్యాలర్ తో సో ఆ ఫోన్ లో మాట్లాడడం అయిపోయిన తర్వాత లీ మోర్గన్ దగ్గరకు వచ్చి ఏమంటారు అంటే ఈ రోజు ఫిన్ బ్యాలర్ రావట్లేదు తనకి ట్రావెల్ ఇష్యూస్ ఉన్నాయని చెప్తారు సో మన డామినిక్ మిస్టర్ అండ్ అక్కడ నుండి వాళ్ళు మన ఏరియాలోకి అయితే వస్తారు అండ్ నెక్స్ట్ మనకి ఒక వీడియో ప్యాకేజ్ ఏదో చూపిస్తారనమాట ఒక టీజ్ ఏదో ఒక సూపర్ స్టార్ తొందరలోనే డబ్ల్యూడబ్ల్యూ రిటర్న్ చేస్తారన్నట్టుగా అండ్ దాని తర్వాత మనకి కాఫీ కింగ్స్టన్ అండ్ జేవియర్ వుడ్స్ బ్యాక్ స్టేజ్ లో కనిపిస్తారు సో మనకి జేవియర్ వుడ్స్ ని అడుగుతారు కాఫీ కింగ్స్టన్ ఇలా ఎందుకు చేసినాం అన్నట్టుగా రేమిస్టిరో మాస్క్ ఎందుకు తీసేసినాం అన్నట్టుగా అడుగుతారు సో అది అనుకోకుండా జరిగిపోయిందని మనకు మన జేవియర్ వుడ్స్ చెప్తారు అండ్ దాని తర్వాత మన కాఫీ కింగ్స్టన్ ఏమంటారు అంటే నాకు జేవుస్తో గెలిచాడు నాకు టైటిల్ ఆపర్చునిటీ ఇస్తాడంట సో నెక్స్ట్ వీక్ రాలో మేము ఫైట్ చేయబోతున్నామని మన కోఫీ కింగ్స్టన్ చెప్తారు అండ్ కొంచెం జేవియర్ వుడ్స్ షాక్ అవుతారు అండ్ దాని తర్వాత మన కాఫీ కింగ్స్టన్ ఏమంటారు అంటే నేను జేవుస్ మాట్లాడినాను నేను జేవుసాతో ఫైట్ చేయను నువ్వు ఫైట్ చేస్తావని జేవియర్ వూర్స్ కి కాఫీ కింగ్స్ అని చెప్తారు అండ్ జేవుసో కూడా దానికి ఒప్పుకున్నారు అండ్ ఇది చెప్పడంతో జేవియర్ వుడ్స్ హ్యాపీ అయిపోతారు అండ్ ఇప్పుడు నెక్స్ట్ వీక్ రాలో మనకి జేవుసో వర్సెస్ జేవియర్ వుడ్స్ మధ్య ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది ఈ మ్యాచ్ ఈ రోజు రాలో అఫీషియల్ గా కన్ఫర్మ్ అయిపోయింది అండ్ నెక్స్ట్ మనకి లైరా వాల్కేరియా వర్సెస్ జోయి స్టార్క్ మధ్య ఒక సింగిల్స్ మ్యాచ్ అయితే జరిగింది సో ఈ మ్యాచ్ చెప్పడానికి సింగిల్స్ మ్యాచ్ అక్కడ నెంబర్స్ గేమ్ ప్లే చేశారనమాట సోనియా డెవ్యుల్ అండ్ మన షైనా బెజ్లర్ సో వాళ్ళిద్దరూ ఈ మ్యాచ్ లో ఇన్వాల్వ్ అవుతారు సో దాని వల్లనే ఈ మ్యాచ్ లో లైరా వాల్కేరియా లాస్ అవుతానమాట అండ్ మ్యాచ్ అయిపోయిన తర్వాత కూడా వీళ్ళు అటాక్ చేస్తారు లైరా పైన అండ్ లైరాకి హెల్ప్ చేయడానికి కటానా చైన్స్ అండ్ కేడన్ కార్టర్ అయితే వస్తారు సో వాళ్ళిద్దరు వచ్చి లైరాకి హెల్ప్ చేస్తారు ఫిజన్ పైన అటాక్ చేస్తారనమాట అండ్ నెక్స్ట్ మనకి బ్యాక్ స్టేజ్లో లో అక్కడపియర్స్ సెక్యూరిటీతో మాట్లాడుతూ ఉంటారు అండ్ అప్పుడే అక్కడ నుండి సీఎం పంక్ వెళ్తారు అండ్ నెక్స్ట్ మనకి సీఎం పంక్ అండ్ డ్రూ మ్యాకెంటర్ మధ్య ఒక సాలిడ్ సెగ్మెంట్ అయితే చూడడానికి దొరికింది సో ఈ సెగ్మెంట్ కన్నా ముందు మన హెలినెస్ సెల్ అంటే రింగ్ పైన వేస్తారు సో హెలినెస్ సెల్ చూడడానికి దొరికింది ఈ రోజు రాలో అండ్ అంతేకాకుండా యాడంపియర్స్ కూడా ఉంటారు రింగ్ లో అండ్ సెక్యూరిటీ కూడా తీసుకొస్తారు అండ్ మన యాడంపియర్స్ చెప్తారు ఈ రోజు రాలో సిఎం పంక్ అండ్ డ్రూ మ్యాకెంటర్ మధ్య మాటలు మాత్రమే జరుగుతాయి ఇలాంటి అటాక్స్ ఇలాంటి బ్రాల్స్ అయితే జరగవని మన యాడంపియర్స్ క్లియర్ గా చెప్తారు అండ్ దాని తర్వాత యాడంపియర్స్ సీఎం పంక్ ని ఇన్వైట్ చేస్తారు అండ్ దాని తర్వాత డ్రూ మ్యాకెంటర్ కూడా వస్తారనమాట సో సీఎం పంకు ఒక వైపు అండ్ రూ మ్యాకెంటర్ ఒక వైపు నిల్చుంటారు అండ్ ఇప్పుడు అడెం పేర్స్ ఏమంటారు అంటే సరే ఇప్పుడు మీరు మాట్లాడుకోండి నేను మీకు టైం ఇస్తున్నాను మన యాడ్ ఎంపీ చెప్తారు అండ్ అప్పుడు ఫస్ట్ గా డ్రూవ్ మ్యాకెంటర్ మాట్లాడుతా అని చెప్తారనమాట సో డ్రూ మ్యాకెంటర్ ఏమంటారంటే ఈ రోజు నేను బ్లాక్ డ్రెస్ వేసుకొచ్చినాను సో ఇది ఎందుకు వేసుకొచ్చినానంటే రెస్పెక్ట్ కోసం వేసుకొచ్చినాను ఎవరి పైన రెస్పెక్ట్ నీ పైన కాదు సీఎం పంక్ నీ వైఫ్ పైన ఏజెలి పైన రెస్పెక్ట్ నేను ఈ బ్లాక్ డ్రెస్ వేసుకొచ్చినానని మన డ్రూ మ్యాకెంటర్ చెప్తారనమాట అండ్ అంతే కాదు ఈ బ్యాడ్ బ్లడ్ ప్రీమియం లావ్ ఈవెంట్లో నేను ఈ లైఫ్ ని ఎన్ని చేస్తాను నిన్ను నేను మామూలుగా కొట్టను సో ఇక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరూ సీఎం పంక్ సీఎం పంక్ అని అరుస్తారు సో అసలు నాకు అర్థం కాదు సీఎం పంక్ అని ఎందుకు అరుస్తారు నేను ఎప్పటి నుండో కంటిన్యూగా డబ్ల్యూడబ్ వర్క్ చేస్తున్నాను కానీ మీరు నన్ను అప్రిషియేట్ చేయరు కానీ సీఎం పంక్ ను చేస్తారు సీఎం పంక్ గురించి మాట్లాడితే సీఎం పంక్ డబ్ల్యూడబ్ వదిలేసి వెళ్ళినారు సర్వైవర్ సిరీస్ లో రిటర్న్ చేసినారు ఆయన రిటర్న్ చేసిన తర్వాత కూడా సీఎం పంక్ బ్రేక్ లో వెళ్ళినారు చాలా రోజులు బ్రేక్ లో వెళ్ళినారు కానీ నేను చూడు ఇంజరీ అయినా సరే నేను తొందరగా డబ్బు డబ్బు వచ్చినాను మిమ్మల్ని ఎంటర్టైన్ చేసినానని మన రూమ్ మ్యాకెండర్ అంటారు అండ్ అంతేకాదు ఎన్నెక్స్ట్ లో కూడా సీఎం పంక్ వెళ్తారు సీఎం పంక్ ఎన్ఎక్స్ లో వెళ్ళిన తర్వాత రోగ్జన్ పెరేజ్ ఉంది కదా సో రోగ్జన్ పెరేజ్ కూడా సీఎం పంక్ ని హేట్ చేయడం స్టార్ట్ చేసింది ఒకప్పుడు రోగ్జన్ పెరేజ్ కి చాలా అంటే చాలా ఇష్టం సీఎం పంక్ అంటే బట్ ఇప్పుడు సీఎం పంక్ రోగ్జన్ పెరేజ్ కి దగ్గరైన కొద్ది సీఎం పంక్ అంటే హేట్ అనేది స్టార్ట్ అయింది రోగ్జన్ పెరేజ్ కి అండ్ అంతేకాదు రూ ఏమంటారు అంటే చూడు సీఎం పంక్ ఈ బ్యాడ్ బ్లడ్ ఎండ్ అయిన తర్వాత ఏజ్ అసలు నిన్ను పట్టించుకోదని మన సీఎం పంక్కి రూ మ్యాకెండర్ చెప్పినారు అండ్ అక్కడ నుండి వెళ్ళిపోతారు అంటే సీఎం పంక్ మాట్లాడరు అనమాట సో అందుకని అక్కడ నుండి రూ మ్యాకెండర్ వెళ్లిపోదామని చూస్తారు అప్పుడే మన సీఎం పంక్ మ్యాక్ తీసుకుంటారు సో రూ మ్యాకెండర్ ఆగిపోతారు మళ్ళీ బ్యాక్ వస్తారు సీఎం పంక్ ఏమంటారు అంటే మాట్లాడుకోవడానికి ఏమీ లేదు నా శరీరం నిన్న మొత్తం కోపమే ఉంది నీ పైన అటాక్ చేయాలనే ఉంది అండ్ నాకు చాలా నిక్ నేమ్స్ అయితే ఉన్నాయి సిఎం పంక్ అండ్ వాయిస్ ఆఫ్ వాయిస్ లెస్ అని అండ్ బెస్ట్ ఇన్ ద వరల్డ్ అని సో చూడు ఈ బ్యాడ్ బ్లడ్ ప్రీమియం లాబ్లో నువ్వు నన్ను బ్రతిమిలాడుతూ నేను నీ పైన అటాక్ చేస్తూ ఉంటాను నీకు రక్తం వస్తూ ఉంటుంది నీకు రక్తం వచ్చేలా కొడతాను నువ్వు నన్ను అటాక్ చేయలేవు నువ్వు నన్ను బ్రతిమిలాడుతూ ఉంటావు నన్ను నా ముందు మోకరిల్తో నన్ను అటాక్ చేయొద్దు నన్ను క్షమించు నన్ను వదిలే అని బ్రతిమిలాడుతూ ఉంటావు బట్ అయినా సరే నేను నేను వదలను నీ పైన అటాక్ చేస్తూనే ఉంటాను నిన్ను ఒక బాక్స్ లో పార్సెల్ చేసి నీ ఇంటికి పంపిస్తానని మన సీఎం పంకు రూ మాకెంటర్ తో అంటారు అనమాట ఒక టైప్ లో సీఎం పంకు నిన్ను చంపేసి బ్యాడ్ బ్లడ్ ప్రీమియం లైవ్ ఈవెంట్ లో నిన్ను ఎండ్ చేసి ఒక బాక్స్ లో వేసి నీ ఇంటికి పంపిస్తానని సీఎం పంక్ అయితే అంటారనమాట ఇక్కడతో ఈ సెగ్మెంట్ అనేది ఎండ్ అయిపోయింది ఎటువంటి బ్రాల్స్ అయితే జరగలేదు సో మన యాడ్ పేర్స్ క్లియర్ గా చెప్పినారు కదా ఈ రోజు ఎటువంటి బ్రాల్స్ జరగవని సో ఒక సెగ్మెంట్ అయితే జరిగింది సెగ్మెంట్ చాలా చాలా బాగా అనిపించింది నాకైతే సో మరి మీకు ఈ సెగ్మెంట్ ఎలా అనిపించిందో మీరు కంపల్సరీ కామెంట్ లో చెప్పండి అండ్ నెక్స్ట్ ఎల్డబ్ల్యూఓ వర్సెస్ జడ్జిమెంట్ డే మధ్య ఒక సిక్స్ మ్యాన్ ట్యాగ్ మ్యాచ్ అయితే జరిగింది ఈ మ్యాచ్ లో మన డ్రాగన్ లీవ్ బాగానే ఫైట్ చేసినారు బట్ ఎంతైనా ఈ మ్యాచ్ లో లీవ్ మోర్గన్ వచ్చి ఇంటరప్ట్ చేస్తుంది అండ్ ఈ మ్యాచ్ ఎండింగ్ లో మన ఫిన్ బ్యాలర్ వచ్చి డ్రాగన్ లీవ్ పైన అటాక్ చేస్తారు దీన్ని అడ్వాంటేజ్ తీసుకొని ఈ మ్యాచ్ లో జడ్జిమెంట్ డే మెంబర్స్ అయితే విన్ అవుతారన్నమాట అండ్ దాని తర్వాత వీళ్ళు మాట్లాడతారు అన్నమాట ఫిన్ బ్యాలర్ మాట్లాడతారు సో చూడు డేమియన్ ప్రిస్ట్ నువ్వు నా హాఫ్ ని బ్రేక్ చేస్తా అన్నావు కదా సో అసలు నాకు డే లేదు సో అలాంటిది నువ్వు నన్ను ఎలా బ్రేక్ చేస్తావని మన ఫిన్ బ్యాలర్ అంటారు అండ్ దాని తర్వాత లీవర్గన్ కూడా చెప్తుంది సో చూడు రియార్ప్లీ ఈ బ్యాడ్ బ్లెడ్ ప్రీమియం లాబ్ ఈవెంట్ లో నేనే గెలుస్తాను నేనే గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్గా గా నిలిచిపోతాను యాజ్ అ ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్ కానీ లీవ్ మోర్గన్ చెప్తా అనమాట అండ్ అప్పుడే అక్కడికి రియార్ప్లీ అయితే వస్తుంది సో రియార్ప్లీ రింగ్ లోకి అయితే రాదు సో అక్కడే స్క్రీన్ సైడ్ నిలిచి ఉంటది అక్కడ షార్క్ కేజ్ కూడా ఉంటుంది సో చూడు లీవోర్గన్ నేను పక్కన ఉన్నాడు కదా డామినిక్ మిస్ట్రీరో మన మ్యాచ్ లో ఫైట్ చేస్తున్నప్పుడు డామినిక్ మిస్టిరో ఈ మ్యాచ్ లో ఇన్వాల్వ్ అవ్వలేడు ఎందుకంటే షార్క్ కేజ్ లో బందీ అయిపోతాడు సో మ్యాచ్ మధ్యలో రింగ్ లో వేలాడుతూ ఉంటాడని మన రియార్ప్లీ చెప్తుంది ఆయన అంతలోనే అక్కడ వెనకాల నుండి డేమియన్ ప్రిస్ట్ వస్తారు సో డేమియన్ ప్రిస్ట్ రింగ్ లోకి కచ్చి జేడి పైన ఆయన ఫిన్ బ్యాలర్ పైన డామినిక్ మిస్టిరో పైన అటాక్ చేస్తూ ఉంటారు సో అంతలోనే మన డామినిక్ మిస్టిరోగన్ రింగ్ దిగి అంటే స్క్రీన్ సైడ్ వస్తారనమాట ఆయన వాళ్ళ వెనుకాలకి రియార్ప్లీవ్ వస్తుంది రియార్ప్లివ్ వచ్చి డామినిక్ మిస్టిరో పైన అండ్ మోర్గన్ పైన అటాక్ చేస్తుంది ఆ షార్క్ కేజీలో వేద్దామని చూస్తుంది డామినిక్ మిస్టిరియో అని బట్ అంతలోనే లీ మోర్గన్ అటాక్ చేస్తుంది అనమాట సో లీ మొర్గన్ ని అటాక్ చేసుకుంటూ అంటే రియార్ప్లీ వెళ్తుంది అనమాట సో లీ మోర్గన్ పారిపోయినట్టు వెళ్తుంది అండ్ మళ్ళీ డామినిక్ మిస్టిరియో పైన అటాక్ చేస్తుంది రిప్లీ ఆ షార్క్ కేజీలో వేస్తుంది అండ్ వెనకాల నుండి లీ మోర్గాన్ వచ్చి మళ్ళీ ఒకసారి అటాక్ చేస్తుంది అండ్ దాని తర్వాత లీ మోర్గన్ అండ్ రియార్ప్లీ బ్యాక్ స్టేజ్ కొట్టుకుంటూ వెళ్తారు అండ్ డామినిక్ మిస్టర్ రింగ్ లోకి వస్తారు సో డామినిక్ మిస్టర్ కార్లిటో అండ్ జేడి కలిసి ఫిన్ బ్యాలర్ కలిసి మన డేమియన్ ప్రిస్ట్ పైన బ్యాంకరంగా అటాక్ చేస్తారు సో కూదే క్రాస్ మీద కూదే క్రాస్ కనెక్ట్ చేస్తాడు మన ఫిన్ బ్యాలర్ డేమియన్ ప్రిస్ట్ కి సో ఇక్కడే ఈ బ్రాల్ అనేది ఎండ్ అవుతుంది ఆయన మన రియాప్లీ డామినిక్ మిస్టర్ అని ఆ షార్క్ కేజ్ లో వేసినప్పుడు చూడాలి ఆ మూమెంట్ చాలా అని చాలా బాగా అనిపించింది అండ్ నెక్స్ట్ చాట్ గేబుల్ వర్సెస్ కాఫీ కింగ్స్టన్ మధ్య ఒక సింగిల్స్ మ్యాచ్ అయితే జరిగింది ఈ మ్యాచ్ లో కాఫీకి హెల్ప్ చేయడానికి గేవియర్ వుడ్స్ రింగ్ సైడ్ ఉంటారు అండ్ చార్ట్ గేబుల్ కి హెల్ప్ చేయడానికి అమెరికన్ మేడ్ టీమ్ పక్కనే ఉంటారు సో ఈ మ్యాచ్ ఎండింగ్ లో ఏమవుతుంది మన కాఫీ కింగ్స్టన్ చార్ గేబుల్ కి ఫినిషర్ కనెక్ట్ చేద్దామని చూస్తారు బట్ అప్పుడే అంతలోనే మనకి చార్ గేబుల్ కాల్ ని పట్టేసుకుంటారు జేవియర్ వుడ్స్ అండ్ కోఫీ కింగ్స్టన్ ఫినిషర్ మూవ్ మిస్ పర్ అవుతుంది దీన్ని అడ్వాంటేజ్ తీసుకుని చార్ గేబుల్ ఈ మ్యాచ్ లో అయితే విన్ అవుతారన్నమాట ఒక టైప్ లో ఈ మ్యాచ్ లో కోఫీ కింగ్స్టన్ ఓడిపోవడానికి జేవియర్ వర్సే కారణం అండ్ మనం ప్యాట్ మేకప్ ఈ షో ఉంది కదా ఈ షో లోకి కోడి రోడ్స్ స్పెషల్ గెస్ట్ గా వెళ్తున్నారు ఈ రోజు రాలో అనౌన్స్ చేసినారు అండ్ నెక్స్ట్ మనకి బ్యాక్ స్టేజ్ లో బ్రాన్సన్ రీడ్ కి ఇంటర్వ్యూ అయితే జరుగుతుంది సో సెతురాలిన్స్ రిటర్న్ గురించి అయితే మాట్లాడతారన్నమాట ఈ రోజు రాళ్ళు సెతుర్న్స్ వస్తారన్నట్టుగా ఒక టీజ్ అయితే చేసినారు అండ్ దాని తర్వాత బ్రాన్సన్ రీడ్ ఏమంటారంటే ఈ రోజు రాత్రి ఎవరు రియల్ మాన్స్టరో తెలిసిపోతుంది అని మన బ్రాన్సన్ రీడ్ అయితే అంటారు అండ్ దాని తర్వాత గుంతర్ అండ్ శామిజైన్ మధ్య ఒక సాలిడ్ సెగ్మెంట్ అయితే జరిగింది ఈ సెగ్మెంట్ లో మన ఏమంటారు ఏమంటారంటే చూడు గుంతర్ నేనంటే నీకు భయం అందుకనే నువ్వు నాకు టైటిల్ ఆపర్చునిటీ ఇస్తలేవు రసల్ మీనియా ఫార్టీలో నేను నేను ఓడిసినాను సో ఆ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ని నీ దగ్గర నుండి నేను తీసుకున్నాను అండ్ ఇప్పుడు కూడా మనం మ్యాచ్లో ఫైట్ చేస్తే ఆ వరల్డ్ హెవే ఛాంపియన్షిప్ని నేను తీసుకుంటానని నీకు భయం నేను ఓడిస్తానని భయం అందుకనే నాకు టైటిల్ ఆపర్చునిటీ ఇస్తలేవు మ్యాచ్లో ఫైట్ చేస్తలేవని అని అంటారు అప్పుడు గుంటారు దీనికి రియాక్షన్ ఏమి అంటే సో చూడు శామీజన్ నువ్వంటే నాకు భయం లేదు సో నిజంగా నాకు ఒక టైప్ లో ఉంది కాకపోతే నువ్వంటే భయం కాదు నా రెప్యుటేషన్ ఎక్కడ పోతుందో అని భయం సో నా డాడీ చెప్పినారు నేను రస్సల్ మీనియా పార్టీలో ఓడిపోయిన తర్వాత నేను మా డాడీ దగ్గరికి వెళ్ళాను మా డాడీ కళ్ళలో చూస్తూ ఉన్నాను అండ్ మా డాడీ ఒక మాట చెప్పినాడు అదేందో నీకు తెలుసా శామీజైన్ మా డాడీ ఏమన్నారంటే నువ్వు రస్సల్ మీనియా ఫార్టీలో ఓడిపోయావు అంత బానే ఉంది సో ఓడిపోవడం సహజం కానీ నువ్వు శామీజైన్ లాంటి సూపర్ స్టార్ చేతుల్లో ఓడిపోయినావు అది మంచిగా లేదని మా డాడీ నాతో అన్నారని మన గుంతరు శామీజైన్తో అంటారన్నమాట అండ్ అంతేకాదు సో దాని తర్వాత శామీజైన్ చెప్తారు సో చూడు గుంతర్ నువ్వు నిజంగా దేనికి భయపడిన వాడివైతే నువ్వు నాతో ఓడిపోయిన తర్వాత నువ్వు రీమ్యాచ్ అడగాల్సింది నువ్వు రీమ్యాచ్ ఎందుకు అడగలేదు నువ్వు రీ మ్యాచ్ అడగలేవు అంటే దాని అర్థమైంది అంటే నీకు కూడా బాగా తెలుసు నాతో నువ్వు ఎన్నిసార్లు ఫైట్ చేసినా నేనే గెలుస్తాను నిన్ను ఓడిస్తానని నీకు బాగా తెలుసు అందుకనే నాతో మళ్ళీ ఫైట్ చేయలేదని శామీజైన్ చెప్తారు అండ్ ఇప్పుడు నువ్వు మీ డాడీ దగ్గరికి వెళ్ళు ఇప్పుడు మీ డాడీ దగ్గరికి వెళ్ళి మీ డాడీ కళ్ళలో చూస్తూ ఉండు మీ డాడీ ఒక మాట చెప్తారు అదేంటంటే నువ్వు ఒక పిరికి పందవని మీ డాడీ నీతో చెప్తారని మన శామీజైన్ అంటారు దాంతో గుంతర్కి కోపం వస్తుంది కోపంలో శామీజైన్ పైన అటాక్ చేస్తారు అండ్ శామీ జైన్ కూడా ఫైట్ బ్యాక్ చేస్తారు ఎక్స్ప్లోరర్ కనెక్ట్ చేస్తారు అండ్ దాని తర్వాత హలోవా కిక్కి వెళ్దామని అని చూస్తారు అండ్ అంతలోనే మన గుంతర్ శామీజైన్ కి స్లీపర్ హోల్ లో పడేస్తారు అండ్ దాని తర్వాత ఒక పాపప్ పవర్ బాంబు కనెక్ట్ చేస్తారు అండ్ దాని తర్వాత గుంతర్ చెప్తారు ఆ టైటల్ తీసుకొని మ్యాక్ తీసుకొని చెప్తారనమాట గుంతరు అంటే సరే మనం ఫైట్ చేద్దాం నీకు టైటిల్ ఆపర్చునిటీ ఇస్తున్నాను నేను ఎస్ చెప్తున్నానని మన గుంతరు చెప్తారు సో ఇప్పుడు నెక్స్ట్ వీక్ రాలో మనకి శామీజైన్ వర్సెస్ గుంతర్ మధ్య వరల్డ్ హెవీ ఛాంపియన్షిప్ మ్యాచ్ అయితే చూడడానికి దొరుకుతుంది ఈ మ్యాచ్ ఈ రోజు రాలో కన్ఫర్మ్ అయిపోయింది నెక్స్ట్ వీక్ రాలో చూడడానికి దొరుకుతుంది సో మనమేమో ఈ మ్యాచ్ బ్యాడ్ బ్లడ్ ప్రీమియం లైవ్ ఈవెంట్లో జరుగుతుంది అనుకున్నాం బట్ ఇది రాలో జరగబోతుంది నెక్స్ట్ వీక్ రాలో జరుగుతుంది అనమాట అండ్ నెక్స్ట్ మనకి ఆసమ్ ట్రూత్ వర్సెస్ ఏవోపీ మధ్య ఒక యాక్టివ్ మ్యాచ్ అయితే జరిగింది సో మనకి బ్యాక్ స్టేజ్ బ్రాన్ స్టోమన్ మిజ్ మాట్లాడుకునేటప్పుడు ఆ ట్రూత్ అయితే వసరం ఈ రోజు మ్యాచ్ ఉంది మనకని మిజ్ చెప్తారన్నమాట ఆ ట్రూత్ ఏవోపితో ఫైట్ చేద్దామని మన మిజ్ కి ఆ ట్రూత్ చెప్తారు సో అందుకని ఏఓపి వర్సెస్ ఆసం ట్రూత్ మధ్య ఒక ట్యాగ్ టీ మ్యాచ్ అయితే జరిగింది సో ఈ మ్యాచ్ నిజంగా చాలా అంటే చాలా షాకింగ్ అని చెప్పాలి సో స్టార్టింగ్ లో ఆ ట్రూత్ బాగానే ఫైట్ చేస్తారు బట్ మన మిజ్కి కి ట్యాగ్ ఇచ్చేటప్పుడు మన మిజ్ రింగ్ లోకి వస్తారు ట్యాగ్ తీసుకుని రింగ్ లోకి వస్తారు ఏఓపి పైన అటాక్ చేయకుండా మన ఆ ట్రూత్ పైన అటాక్ చేస్తారు అనమాట సో అటాక్ చేసి బ్యాక్ స్టేజ్ వెళ్ళిపోతారు సో నిజంగా మిజ్ ఈ రోజు హీల్ టర్న్ చేసినారు సో చాలా రోజుల నుండి టీజర్స్ అయితే జరిగినాయి మిజ్ ఆ ట్రూత్ పైన అటాక్ చేస్తారని ఫైనల్ ఈ రోజు రాలో మిజ్ ఆ ట్రూత్ పైన అటాక్ చేసినారు హీల్ టర్న్ అయితే చేసినారు అండ్ నెక్స్ట్ మనం ఆ ట్రూత్ పైన అటాక్ చేసి ఈ మ్యాచ్ లో ఏ అయితే విన్ అవుతారు అండ్ బ్యాక్ స్టేజ్ లో మనకి గుంతర్ అయితే కనిపిస్తారు గుంతర్ తో పాటు లుడ్విక్ కైజర్ కూడా ఉంటారు సో గుంతర్ కి ఫేస్ టు ఫేస్ వస్తారన్నమాట బ్రాన్ బ్రేకర్ సో బ్రాన్ బ్రేకర్ ఆ టైటిల్ చూస్తారు వరల్డ్ హెవీ ఛాంపియన్షిప్ ని చూస్తారు ఆయన మన గుంతరు చెప్తారు నువ్వు ఒక బ్యాడ్ అని సో దీన్ని బట్టి మనకు అర్థం అయిపోతుంది ఇన్ ఫ్యూచర్ లో వీళ్ళ మధ్య కంపల్సరీగా మ్యాచ్ అయితే జరుగుతుంది అనమాట సో మరి మీరు ఈ మ్యాచ్ లో ఇంట్రెస్టెడ్ ఉన్నారా లేదా మీరు కంపల్సరీ కామెంట్ లో చెప్పండి అండ్ రామ్ ఎయిన్ లో బ్రాన్స్ అండ్ రీ వర్సెస్ బ్రాన్ స్ట్రోమన్ మధ్య లాస్ట్ మాన్స్టర్ స్టాండింగ్ మ్యాచ్ అయితే చూడడానికి దొరికింది ఈ మ్యాచ్ చాలా చాలా బాగుంది అండ్ నేను ఇంతకు ముందే వీడియోలో చెప్పినాను సో ఈ మ్యాచ్ మెయిన్ ఈవెంట్ లో జరగాలి మెయిన్ ఈవెంట్ లో జరిగితే రింగ్ అనేది కొల్లాప్స్ చేయించవచ్చు అని నేను ఇంతకు ముందే ఒక వీడియోలో చెప్పినాను ఎగ్జాక్ట్ గా ఈ రోజు అదే జరిగింది ఈ మ్యాచ్ రా మెయిన్ ఈవెంట్ లో జరిగింది అండ్ రింగ్ కూడా కొల్లాప్స్ అయితే అయింది అన్నమాట నిజంగా ఈ మ్యాచ్ చాలా చాలా బాగుంది అండ్ ఈ మ్యాచ్లో ఫ్యాన్స్కి కూడా దెబ్బలు తగిలినాయి సో మన బ్రాన్సన్ రీడ్ బ్రాన్ షోమాను బ్యారిగేట్స్ పైన అటాక్ చేసుకుంటారు అనమాట అండ్ అప్పుడే మనకి ఆ బ్యారిగేడ్స్ అనేవి ఫ్యాన్స్ పైన పడతాయి అండ్ అప్పుడు అఫీషియల్స్ వచ్చి వాళ్ళకి ఏమైందో అని చెక్ చేస్తారు అండ్ అంతలోనే మన బ్రాన్సన్ అండ్ రీడ్ స్టోమన్ని షోమాని రంగులోకి తీసుకెళ్తారు సునామీ కనెక్ట్ చేస్తారు బట్ అప్పుడు రెఫరీ చూడారు రెఫరీ ఏమో అక్కడ ఫ్యాన్స్కి దెబ్బ తగిలింది కదా సో వాళ్ళని చెక్ చేస్తూ ఉంటారు ఎలా ఉన్నారో అని ఆయన బ్రాన్స్ అండ్ రీడ్ చెప్తూ ఉంటారు రెఫరీకి బట్ అయినా సరే రెఫరీ పట్టించుకోరు సో దాంతో బ్రాన్స్ అండ్ రీడ్కి కోపం వస్తుంది బ్రాన్స్ అండ్ రీడ్ ఆ అఫీషియల్స్ పైన ఆ సెక్యూరిటీ గార్డ్స్ పైన రెఫరీ పైన అటాక్ చేస్తూ ఉంటారు అనమాట ఆయన అప్పుడు యాడ్ ఎం పియర్స్ కూడా చెప్తారు సో అసలు నువ్వేం చేస్తున్నావు అని ఆయన అప్పుడు మన బ్రాన్స్ అండ్ రీడ్ యాడ్ ఎంపీ పియర్స్ పైన అటాక్ చేద్దామని చూస్తారు యాడ్ ఎం పియర్స్ గల్లా బట్టుకుంటారు అండ్ అప్పుడే జేసన్ జోడేను ఆయన మిగతా అఫీషియల్స్ వచ్చి బ్రాన్సన్ అండ్ రీడ్ని ఆపేశారు అనమాట ఆయన మన బ్రాన్స్ స్టోమన్ బ్రాన్స్ అండ్ రీడ్ పైన అటాక్ చేస్తారు ఆయన మళ్ళీ రింగ్లోకి తీసుకెళ్తారు సో ఒక సుప్లెక్స్ కనెక్ట్ చేస్తారు అప్పుడే మనకి రింగ్ అనేది కొలాప్స్ అవుతుంది అండ్ దాని తర్వాత సేత రాలెన్స్ రిటర్న్ చేస్తారనమాట సేత రాలెన్స్ రింగ్ లుకొస్తారు రింగ్ లోకి వచ్చి మన బ్రాన్సన్ రీడ్ పైన అటాక్ చేస్తారు ఒక కర్బ్ స్టాంప్ అయితే ఇస్తారనమాట అండ్ రిఫరీ కౌంట్ చేస్తారు టెన్ వరకు సో ఈ మ్యాచ్లో టెన్ వరకు బ్రాన్సన్ రీడ్ అయితే లెవర్ అనమాట ఆయన మన బ్రాన్ స్ట్రోమన్ లేచి నిల్చుంటారు సో అందుకని ఈ మ్యాచ్లో మన బ్రాన్ స్ట్రోమన్ విన్ అవుతారు ఇక్కడే ఈరోజు రా అయిపోయింది అనమాట సో ఈరోజు రా చాలా చాలా బాగుంది మరి మీకు ఈరోజు జరిగిన రా నచ్చిందా లేదా మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి అండ్ ఇంకొకటి చెప్పాలి ఈరోజు రా అయిపోయినప్పటి నుండి జేవుసో అండ్ రోమన్ రీన్స్కి కంపేర్ చేస్తున్నారనమాట దేనిలో అంటే టైటిల్ విషయంలో సో మన జేవుసో టైటిల్ ని ఏ విధంగా పట్టుకున్నారో మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి అండ్ ఇంకొక ఫోటో కూడా చూడండి రోమన్ రైన్స్ సో సేమ్ రోమన్ రైన్స్ లాగానే జే కూడా టైటిల్ ని పట్టుకున్నారని ఫ్యాన్స్ అయితే కంపేర్ చేస్తున్నారనమాట అండ్ మన జేవుసో బ్లడ్ లైన్ లో ఉన్నప్పుడు ట్యాగ్ టీమ్ టైటిల్స్ ఉన్నాయి కదా మన జెసో దగ్గర ఉండే కదా సో ఆ టైటిల్స్ ని కూడా సేమ్ ఈ విధంగానే పట్టుకున్నారు సో మన జేవుసో రోమన్ రెయిన్స్ సేమ్ టైప్ లో పట్టుకున్నారు అనమాట అందుకనే ఫ్యాన్స్ కంపేర్ చేస్తున్నారు అండ్ ఇంకా చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయి సో ఈరోజు సెకండ్ వీడియోలో ఆ అప్డేట్స్ గురించి మాట్లాడదాం సో వీడియో ఇంతే వీడియో నచ్చే వీడియోని కంపల్సరీ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి సబ్స్క్రైబ్ చేసి ఆ పక్కన ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఎందుకంటే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది అన్నమాట